భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 29 శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలపై ప్రభుత్వం వెనక్కు తగ్గిందా? అమీన్పూర్, సున్నం చెరువు, కత్వా చెరువు ప్రాంతాల్లో మాదిరిగా దూకుడుగా వెళ్లొద్దని హైడ్రాను ఆదేశించిందా? ఇప్పటికే ప్రకటించిన డబుల్ బెడ్రూమ్లకు మించి పరిహారం ఇవ్వాలని భావిస్తోందా? నిర్వాసితులను బుజ్జగించి పంపించాలే తప్ప బెదిరించి పంపొద్దన్న నిర్ణయానికి వచ్చిందా? గత 2 రోజులుగా జరిగిన పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే వినిపిస్తోంది. సరిగ్గా 2024 హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో మొదలైన హైడ్రా దూకుడు ఇటీవల అమీన్పూర్ కూకట్పల్లిలలో జరిగిన కూల్చివేతల వరకు జోరుగా సాగింది. అన్ని వర్గాల వారు హైడ్రాతో పాటు ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. హైడ్రా మా ప్రాంతంలోనూ కావాలంటూ జిల్లాల నుంచి కూడా డిమాండ్లు వచ్చాయి. ఇటీవల ఖమ్మం, విజయవాడలో వర్షాలు కురిసిన సమయంలో హైడ్రా పేరు మరింతగా వినిపించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా కాపాడడానికి హైడ్రా లాంటి సంస్థలు తప్పకుండా కావాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. గత కొన్ని రోజులుగా సీన్ రివర్స్ అయింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా ఎంటర్ అయిన నాటి నుండి కొన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఏళ్ల క్రితం స్థలం కొనుక్కుని అన్ని రకాల అనుమతులతో ఇళ్లు నిర్మించుకున్న వారు హైడ్రా, రేవన్ సర్కార్లపై భగ్గుమంటున్నారు. అధికారుల సర్వే, మార్కింగ్ ను అడ్డుకుంటూ వారిని వెనక్కు పంపిస్తున్నారు. జీవితాంతం కష్టపడి ఇళ్లు కట్టుకుంటే ఖాళీ చేసి పొమ్మంటారా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రభుత్వాలే అనుమతులిచ్చి మళ్లీ ఆ ప్రభుత్వాలే అవి చెల్లవు అనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరిచ్చే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మాకు అవసరమే లేదని తేల్చి చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కొన్ని కన్నీరు పెట్టిస్తున్నాయి కూడా. ప్రతిపక్షాలు సైతం ఈ బాధ్యతలకు అండగా ఉంటామని ప్రకటించాయి. బీఆర్ఎస్ నేత హరీష్ రావు, బీజేపీ నేత ఈటల రాజేందర్ బాధితుల తరపున పోరాటం కూడా స్టార్ట్ చేశారు. బీఆర్ఎస్ అయితే బాధితుల సమస్యలు తెలుసుకోవడానికి టోల్ ఫ్రీ నంబర్ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. మూసీ పరివాహక ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాల మార్కింగ్లను ఆపేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో నిన్న సాయంత్రం నుంచి ఎక్కడా మార్కింగ్ జరగలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వాసితులతో కఠినంగా వ్యవహరించవద్దని, బెదిరింపు ధోరణిలో మాట్లాడొద్దని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఒకవేళ కోపంలో నిర్వాసితులు ఏమైనా అన్నా కూడా ఆగ్రహానికి గురికావద్దని చెప్పినట్లు తెలుస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో 50 మీటర్ల వరకు బఫర్ జోన్ గా గుర్తించింది ప్రభుత్వం. బఫర్ జోన్ లో దాదాపు 8,000 వరకు నిర్మాణాలు ఇప్పటికే ఉన్నాయి. ఎఫ్టీఎల్లో 3,000, రివర్బెడ్ లో మరో 2,100 వరకు నిర్మాణాలు ఉన్నట్టు ప్రభుత్వం చేపట్టిన సర్వేలో తేలింది. దీంతో ముందుగా నదీ గర్భంలో ఉన్నవారిని సామరస్యపూర్వకంగా తరలించిన తర్వాతనే మిగతా నిర్మాణాల జోలికి వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో చాలామంది దూర ప్రాంతాల్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదని ప్రభుత్వం గుర్తించింది. దీంతో స్థానికంగానే వీరికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వీరిలో ఎవరికైనా రేషన్ కార్డు లేకపోతే వెంటనే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఇంకా అవకాశం ఉన్న ప్రభుత్వ పథకాలన్నింటినీ ఆయా కుటుంబాల్లోని సభ్యులందరికీ అందించాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇంకా నిర్వాసితుల పిల్లలను గురుకులాల్లో అడ్మిషన్లు ఇప్పించాలని కూడా అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఇలా చేస్తే వారు ఖాళీ చేయడానికి ఒప్పుకుంటారని, మిగతా వారికి సైతం ప్రభుత్వంపై నమ్మకం వస్తుందన్నది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. మూసీ పరివాహక ప్రాంతంలో చాలా మంది ఏళ్ల క్రితమే స్థలాలు కొనుక్కుని నిర్మాణాలు చేపట్టారు. 1960-70ల నుంచే ఇక్కడ చాలా మంది వెంచర్లు చేసి విక్రయాలు జరిపారు. దీంతో అనేక కొత్త కాలనీలు ఏర్పడ్డాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది ఇక్కడ ప్లాట్లు కొనుక్కున్నారు. ప్రభుత్వాల దగ్గర అనుమతులు తీసుకుని ఇళ్లు కట్టుకున్నారు. ఇందులో చాలా మంది 2-3 ఫ్లోర్లు కూడా కట్టుకుని తాము ఉండటంతో పాటు కిరాయికి కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఒక్కో ఇంటి ధర 50 లక్షల రూపాయల నుంచి 1-3 కోట్ల రూపాయల వరకు కూడా ఉంది. అలాంటి వారికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మాత్రమే ఇస్తే సరిపోదన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. వీరిని ఒప్పించాలంటే పరిహారం ఎక్కువగా ఇవ్వాలన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారీగా పరిహారం ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లోనే పరిహారం పెంపుపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. మూసీ కూల్చివేతలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత 2-3 రోజులుగా సోషల్ మీడియాల్లో వస్తున్న వార్తలపై టీపీసీసీ సీరియస్ గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మూసీ పరివాహక ప్రాంతంలోని కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో ఈ విషయాలపై చర్చించినట్లు సమాచారం. వారి సూచనలతో ప్రభుత్వానికి అందించడానికి ఓ నివేదికను టీపీసీసీ తయారు చేస్తున్నట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. బాధితులకు ఎంత పరిహారం ఇవ్వాలి, నిర్వాసితులను సామరస్యపూర్వకంగా తరలించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి తదితర అంశాలను ఆ నివేదికలో పొందుపరచనున్నట్లు తెలుస్తోంది. కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, వారి కారణంగా ప్రభుత్వం, పార్టీకి చెడ్డపేరు వస్తోందని టీపీసీసీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డికి నివేదికను అందించనున్నట్లు సమాచారం. భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టునందు.